మీరు బైక్ గారు రేపు వెళ్ళకుండా తప్పకుండా చెప్తా ఉన్నా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాను. నువ్వే పార్టీ నుంచి ఏమంటావు నన్ను? కాదు కాదు, నువ్వే నువ్వే పార్టీ నుంచి ఏమంటావు? చెప్పలేదు కానీ నువ్వు చెప్పు. నేను ఏ పార్టీలో ఉన్నప్పుడు ఏ ఉన్నాను కదా, మరి ఇంకా ఆ క్వశ్చన్కి వచ్చింది అసలు నీకు గెలవబోతున్నా పార్లమెంట్ మూడోసారి అడుగు పెడతా అన్న మీ అందరి ఆశీస్సులతో, ఇంక్లూడింగ్ మీ అంటే మీ అందరి ఆశీస్సులతో. ఇప్పుడు అర్థమైందా, నేను ఉన్నది ఏ పార్టీ? టీడీపీ. నా ఐడియాలజీ టీడీపీ. సో ఇప్పుడు ఏ పార్టీ నుంచి పోటీ చేయమంటావు నువ్వు చెప్పాలి నాకు. టీడీపీ నుంచి ఏమంటావా, బయటికి వెళ్ళమంటావా, మీ అందరు కలిపి బయట పంపించేస్తారు నన్ను? మీ మీ ఎజెండా ఏంటి? మీ మీ ఎజెండా అని చెప్పండి నాకు. నన్ను ఏ పార్టీ నుంచి పోటీ చేయమంటారు? చలో నోటీసే కదా, ఇట్లాంటి నోటీసులు వస్తూ ఉంటాయి, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సాటిస్ఫై అవుతారు. ఏముంది దాంట్లో పెద్ద ఇష్యూ కదా అది. ఇవన్నీ ఇప్పుడు మొత్తం మీకు ఏమైందంటే పొలిటికలైజ్ అయిపోయింది ఇవన్నీ కూడా. నిజంగా చంద్రబాబు గారికి నోటీసులు వచ్చినాయా లేదా అంటే వచ్చినా కూడా సమాధానం చెప్పుకునే నిబద్ధత ఆయన కమిట్మెంటు చంద్రబాబు గారి దగ్గర ఉంది. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రం కోసం 45 ఏళ్ళు కష్టపడిన వ్యక్తి. ఆయన నిస్వార్థంగా అట్లాగే అవినీతి అనే మచ్చపడకుండా ఈ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి వ్యక్తి అయినా. సో ఇవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి చిన్న చిన్న ఇరిటేషన్స్ మాత్రమే. ఆయనకి నోటీసులు ఇవ్వటం అనేది చాలా రొటీన్ విషయం. ఎందుకంటే ఎవరో ఎక్కడో ఏదో డైరీలో చంద్రబాబు నాయుడు గారికి తాలూకా ఎవరికో ఎక్స్కో వైకో జెడ్కో ఇచ్చారని చెప్పి రాసుకుంటారు. అది చంద్రబాబు నాయుడు గారికి ముట్టిందా లేదా అనేది చెప్పలేదు కదా వాళ్ళు. చెప్పినప్పుడు నిజంగానే ఆయన ముట్టినంటే అది వేరే సంగతి. నాకు తెలిసి అటువంటి కార్యక్రమం ఉండదు. కాబట్టి చాలా క్లీన్గా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చాలా క్లీన్ వ్యక్తి. ఈ భారతదేశ పాలిటిక్స్లో అతి కొద్ది మంది మచ్చలేనటువంటి వ్యక్తులు ఎవరున్నాడు అంటే అవినీతి మరకంటున్నటువంటి వ్యక్తులు ఎవరున్నాడే చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా అది ఎనీ జస్ట్ టైం బీయింగ్ ఆనందాల కోసమే కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. ఐ డెఫినెట్గా ఎన్ని పెద్ద ఇష్యూస్ కాదు మాకు.